హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మా బాబా వారిని చక్కగా అలంకరించారు పంతులు గారు. ముందుగా తెల్లవారుజామున బాబావారికి అభిషేకాలు అన్నీ జరిగిన తర్వాత వ్రతం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే ఇది సాయి సత్య వ్రతం అని చెప్పి చక్కగా వ్రతం చేస్తున్నారు. అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఈ వ్రతం చేయించుకోవడం. అందుకని మీరు ఈ వ్రతం తప్పకుండా చూడాలని నేను వ్రత విధానం మొత్తం పంతులు గారి మంత్రాలతో సహా చక్కగా పెడుతున్నాను. వ్రతం ఎలా చేశారు ఏంటి అని అందరూ చక్కగా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చాలా పెద్దగా ఉందని చెప్పి ఎవరూ ఏమీ అనుకోవద్దు. వీడియో మొత్తం ఎందుకు పెట్టానంటే, అసలు వ్రతం ఎలా చేశారు ఏంటి, అసలు ఈ వ్రతం చేయించుకోవడం వల్ల ఎంత చక్కగా ఉంటుంది మనకి, అన్నీ చక్కగా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ తప్పకుండాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పూజ స్టార్ట్ అయ్యే ముందు అందరికీ చక్కగా అందరికీ కావలసిన సామాగ్రి మొత్తం అందరికీ ఒక్కొక్క బ్యాగ్లో చక్కగా పెట్టేశారు మా దగ్గర. అలాగే అక్కడ చక్కగా బాబావారి భక్తులు ఎవరికి కావలసిన వాళ్ళందరికీ కూడా చక్కగా పువ్వులు అది తమలపాకులని అలా అన్నీ సమకూర్చారు. ఆ సంచిలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చక్కగా బియ్యం, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, అరటిపళ్ళు, 2 కొబ్బరికాయలు, అలాగే కర్పూరం బిళ్ళలు, అగరొత్తులు, బెల్లం అంటే నైవేద్యం పెట్టడానికి బెల్లం, అలాగే దీపారాధన కుందులు అన్నీ పెట్టారు ఫ్రెండ్స్. అలాగే మనల్ని ఏం చెప్పారంటే కలశం పెట్టడానికి ఇంటి దగ్గర నుంచి చెంబు తెచ్చుకోమన్నారు. అందుకని మేము చెంబు తీసుకొని వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా చక్కగా దాంట్లో వైట్ టవల్ ఒకటి పెట్టారు, కలశం మీదకి జాకెట్ ముక్క పెట్టారు. కానీ పూజ అయితే చాలా బాగా జరిగింది ఈరోజు. నేను ఇదే ఫస్ట్ టైం ఏమో, నాకైతే చాలా ఆనందం కలిగింది. ఈ వ్రతం చేయించుకుంటూ చక్కగా పంతులు గారు ఒక 5 కథలు కూడా చెప్పారు. ఆ కథలన్నీ చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నాము. అలాగే మీరు మేము చేసే పూజ చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నాము. ఇందుగోండి ఫ్రెండ్స్, ముందుగా టవల్లో చక్కగా టవల్ పరిచి అలా బియ్యం అవి అలా వేయమన్నారు. పంచోపాయలు, బొట్టలు, పసుపు కుంకుమ, అగరత్తి, దీపారాధన ప్రజలు, బొట్టలు, దీపారాధన నూనె, అగిపెట్టి, పవమార్గలు, ఇరుపూలు, గంధము, అక్షలు, కొబ్బరికాయ, ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ టవల మీద అలా బియ్యం వేసి మనం తీసుకెళ్లిన చెంబుకి చక్కగా దాని నిండా వాటర్ పట్టి దాని చుట్టూ పసుపు అది రాసి బొట్లు అవి పెట్టుకొని కలశానికి చక్కగా తయారు చేసుకుంటున్నాము అందరం. అలాగే ఆ కలశంలో పసుపు, కుంకుమ, అక్షింతలు, 1-2 రూపాయలు చిల్లర అన్నీ వేసాము. అలాగే ఫ్రెండ్స్, చక్కగా ఇక్కడ అన్నీ కూడా వక్కలు, ఎండు ఖర్జూరం, తమలపాకులు మాకు అన్నీ చక్కగా పెట్టారు దగ్గర అందుబాటులో. ఆ దీపారాధనకు నూనె అయితే ఎప్పటికప్పుడు నూనె అయిపోతున్నా సరే దీపారాధన కూడా కొండ ఎక్కకుండా చక్కగా వాళ్ళు నూనె పోస్తూ అన్నీ అందిస్తూనే ఉన్నారు. కమిటీ వాళ్ళైతే చాలా బాగా మాకు హెల్ప్ చేశారు. అంటే పూజ చేసినంతసేపు కూడా మాకేం కావాలన్నీ సమకూరుస్తూనే ఉన్నారు. ఇదిగోండి ఈ కలశం అంతా తయారు చేసుకున్న తర్వాత ఇంకా పూజా విధానం అంతా పంతులు గారు అక్కడ మాకు మైక్లో చెప్తున్నారు. ఆయన చెప్పే ప్రకారం మేము చేసుకుంటున్నాము. గంధం, కుంకుమ, పసుపు, అక్షింతలు, అలాగే ఫ్రెండ్స్ చెప్పాను కదా ఎండు ఖర్జూరం, వక్కలు, చిల్లర అన్నీ పెట్టారు ఫ్రెండ్స్ చక్కగాను. ఇదిగోండి ఇక్కడ నుంచి కలశం చేసుకుంటూ పూజ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే మనకి వాటర్ కూడా చక్కగా ఒక గ్లాస్ పెట్టేసి ఆ గ్లాస్లో వాటర్ అది దగ్గర పెట్టారు. అందరికీ కూడా చక్కగా దగ్గర ఒక గ్లాస్ వాటర్ పెట్టారు ఫ్రెండ్స్. దాంట్లో తమలపాకు అది వేసుకొని ఉంచుకోమన్నారు. అలాగే ముందుగా చక్కగా కలశం పెట్టుకొని ఆ కలశం దగ్గర ఎదురుగా ఏంటంటే చక్కగా విఘ్నేశ్వరుణ్ణి పసుపుతో చక్కగా చేసుకొని తమలపాకులు పెట్టుకొని ఆ తమలపాకుల మీద ఆ విఘ్నేశ్వరుణ్ణి పెట్టి చక్కగా పూజ అది మొదలు పెట్టమన్నారు. ముందుగా అందరినీ పైకి లేచి నిల్చోమని 2 అరటిపళ్ళు తాంబూలం చేతితో పట్టుకొని ఆ తాంబూలం చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా బాబావారికి మొక్కుకుంటూ అప్పుడు మనల్ని పూజ స్టార్ట్ చేపించారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈయన భీమవరం నుంచి వచ్చారు పంతులు గారు. పూజ అయితే చాలా బాగా చేశారు, మంత్రాలు చాలా స్పష్టంగా చక్కగా వివరంగా చెప్పారు. మాకు అసలు చాలా బాగా నచ్చింది నాకు పూజ అయితే. అన్నీ చక్కగా చాలా సరదాగా చేశారు ఫ్రెండ్స్.
తొమ్మిది గంటలకి స్టార్ట్ అయిందేమో, 12 అలా అయినా సరే మాకు అసలు ఇంతసేపు అని కూడా అనిపించలేదు. చాలా బాగా కథలు కానీ పూజా విధానం కానీ చాలా బాగా వివరంగా చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే నా పక్కనే చక్కగా మా బాబావారి ఫొటోస్ వచ్చినాయి. ఆ ఫొటోస్ అవి వచ్చి అక్కడేమో ఇంకో పంతులు గారు అక్కడ పూజ చేస్తున్నారు ఆ ఫోటో దగ్గర. ఇదిగోండి చక్కగా పంతులు గారు అన్నీ ఏమున్నాయి ఏంటి అన్నీ చూసి మమ్మల్ని రెండే సర్టిపళ్ళు తాంబూలం అలా పట్టుకొని అందరినీ ముందుగా లేచి నిలబడమన్నారు. ఆ తాంబూలం పట్టుకొని దండం పెట్టుకున్న తర్వాత ఆ బాబావారికి ఆ విఘ్నేశ్వరుడు ఆ కలశం దగ్గర ఆ తాంబూలం పెట్టి అప్పటి నుంచి పూజ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అక్కడి నుంచి పూజ ఎలా ఉంటుంది, పంతులు గారి మంత్రాలు ఎలా చదువుతున్నారు అన్నీ కూడా మీకు ఆయన నోటి ద్వారానే వినండి. ఇటు నా పూజ చూసుకుంటున్నాను, అటు మా బాబావారి పూజ కూడా చక్కగా కనిపిస్తుంది నాకు పక్కనే. ఇంకోటి ఏంటంటే వర్షంగా ఉందని ఫ్రెండ్స్ చక్కగా ఎవరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా పరదాలు కట్టేశారు చుట్టూను. అందువల్ల కలర్ కూడా ఇలా వచ్చింది వీడియో, లేకపోతే చాలా బాగా వచ్చేది కథ కలర్ వచ్చేసింది. ఎందుకంటే నిజంగానే ఫ్రెండ్స్ ముందు జాగ్రత్తగా చాలా మంచి పని చేశారు కమిటీ వాళ్ళు. ఏ టైంలో వర్షం వస్తుందో తెలియదు అన్నట్టుంది, కానీ నాకైతే వర్షం రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బాబా రానివ్వడు. గురు పౌర్ణమి అనే కాదు, పల్లకి సేవకు కూడా మాకు చాలా బాగా వర్షం రాకుండా ఆపారు మా బాబావారు. అలాగే ఈరోజు కూడా రాదని మాకు ఒక నమ్మకం ఉంది, కానీ ఏమో ఏ టైంలో ఎలా ఉంటుందో అన్నట్టుగా వాళ్ళు అలా కట్టారు. అయినా సరే చాలా గాలేసేస్తుంటే మాకే అనిపించేది మళ్ళీ ఏమైనా వచ్చేస్తుందా తండ్రి నువ్వే చూసుకో బాబా అనుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్ అందరి దగ్గర పూజా సామాన్లు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత చక్కగా అందరు కలసం పెట్టుకొని చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. పూజ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో అసలు. ఇదిగోండి ఫ్రెండ్స్ పసుపు చక్కగా ముద్దలా కలుపుకొని ఆ గణపతిని చేసుకొని రెండు తమలపాకులు పెట్టుకొని ఆ కలశం ఎదురుగా అలా చక్కగా గణపతిని పెట్టుకొని ఆయనకి చక్కగా గంధం అలంకరించి గంధం కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకొని అక్కడ పెట్టుకుంటున్నాను. అలాగే ఆ కలశానికి కూడా చక్కగా బొట్లు అవి పెట్టి ఆ కలశానికి కూడా పూలదండతోటి చక్కగా అలంకరిస్తాను. చూడండి ఫ్రెండ్స్ పంతులు గారు చక్కగా మాకు అన్ని వివరంగా మైక్లో చెప్తున్నారు, ఆయన చెప్పినట్టే మేము చేస్తున్నాము. అలాగే ఇక్కడ బాబా దగ్గర పూజ చేస్తున్న లక్ష్మీ గణపతి గుళ్ళో ఉంటారండి ఫ్రెండ్స్, శ్రీను గారు ఆయన పేరు. అలాగే ఇప్పుడు మనకి సాయిసత్య మొత్తం వ్రతాలు కానీ పూజ కానీ చేయించేది ప్రవీణ్ గారని, ఆయనది భీమవరం. ఆయన కూడా చాలా పూజ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగా చేయించారు. పూజది చేయించిన తర్వాత ఆయన కూడా చాలా జాతకాలు చెప్పడం, పెద్ద పెద్ద పూజలు చేయడం అలా చేస్తారని చెప్పారు. సరదాగా చక్కగా నవ్వుతూ చాలా సరదాగా చేశారు ఫ్రెండ్స్. పూజ అంతా కూడా మాకు చాలా సరదాగా అనిపించింది. ఇదిగోండి ఫ్రెండ్స్ పూజ అంతా అలా మీకు చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అక్షరం చేసి
సతీష్ గారు చైర్మన్ గారు పూజది ఎలా జరుగుతుంది ఏంటని చక్కగా జాగ్రత్తగా పొంతల గారిని గట్టి అడిగి అన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ అన్నీని. Yeah.
Dalam jalan kau
ఆంద్ర వంద్ర అమ్మ ఎంత పడుతుందా వేసారు ఆకుడు ఒక మొక్క ఖర్జూరపు కాయ చిన్న డబ్బులు తీసుకోండి స్థాపయామి పూజయామి మంత్రం చెప్తా ఉంటారు స్థాపయామి పూజయామి నమః ఈశానం దిక్పాలక మావాహయామి స్థాపయామి పూజయామి మా ఆకులు అన్నిట్లో పెట్టారా తొమ్మిది ఆకుల్లో పెట్టారా ఇలా వస్తుంది మైకి రాములు వచ్చారా ఆశీర్వచనానికి అమ్మా మాట్లాడకండి కలిసి పట్టుకోండి అందరు చేత్తో ఎవరో మాట్లాడకండి అమ్మా ఎవరు మాట్లాడకండి అందరు కలిసి చేత్తో పట్టుకోండి రాములు వచ్చారా వస్తే ఆశీర్వచనం చేయమని అమ్మా అందరూ కలిసి పైకి లేపి పట్టుకుని ఆ మధ్య ఆకులో పెట్టండి అందరూ కూడా నమస్కారం చేసుకుని అమ్మా కలిసి తీసుకుని నేను అన్ని భాషలు వచ్చాయి భాషలు నేర్చుకున్నాయి అన్ని అన్ని ఊర్లు వేయాలన్నమాట ఆయన వేద పండితులు ఆయన మొత్తం తిరుపతి శ్రీరంగం అన్ని తిరిగేశారు ఆయన చిన్నప్పుడే తెల్లవారు పోలిచ్చి కలిసి మీద పట్టుకోండి పునరస్మాస్తి సమస్త సాధుదము సాయినాథం ప్రభు నమస్కారం సమర్పయామి కలశానికి అందరూ నమస్కారం ఆవాహన సమర్పయామి మీద తమలు బాగితే నీళ్ళు చల్లండి మళ్ళా మూడు సార్లు నీళ్ళు వేయాలి స్నానం సమర్పయామి స్వామికి స్నానం
Om Shranagata Vatsalaya Namaha, Om Jnana Vairagyudaya Namaha, Om
prema pradaya namaha om samsaya punarbhalya papakarma kshayakaraya namaha om sudadetaya namaha om ananda kalyana dayakaya namaha om amita parakramaya namaha om jayane namaha om tatsakshobhyaya namaha om aparajitaya namaha om trailokya vidhasapaye namaha om asakyarhitaya namaha om Friends, puja vidhanam aithe sagam video pettanu. Inka video second part lo vastadi tappakunda chudandi. Endukante video chala peddadi ayipindi. Andukane sagam share chestunnanu meeku. Tappakunda chusa baba aashisulu pondandi friends.